రాజన్న సిరిసిల్ల జిల్లాలో వింత చోటు చేసుకుంది. సిరిసిల్ల అర్బన్ మండలం చిన్నబోనాల గ్రామంలో పశువు కడుపులో పంది జన్మించినట్లు గ్రామస్తులు చెప్పడంతో అందరూ ఆశ్చర్యానికి గురైన సంఘటన జరిగింది. చిన్నబోనాల గ్రామానికి చెందిన గోసుకుల మల్లయ్య అనే రైతు సిరిసిల్ల పశువుల అంగడిలో తంగళ్లపల్లి మండలం కస్బేకట్కూరు గ్రామానికి చెందిన బిజీగా బాలమలు దగ్గర నుంచి 33,000 రూపాయలకు పశువును కొనుగోలు చేశాడు. పశువును ఇంటికి తీసుకువచ్చిన మరుసటి రోజే గర్భం దాల్చింది. నెలలు నిండని పశువు పంది ఆకారంలో ఉన్న జంతువుకు జన్మనిచ్చింది. వింత ఆకారం లాంటి బర్రె జన్మించడంతో దాన్ని చూసేందుకు గ్రామస్తులు తరలివచ్చారు. నెలలు నిండకపోవడం వల్లే ఇలాంటి సంఘటన జరిగిందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈరోజు చిన్నబోనాల గ్రామంలో ఒక పశువు వింత ఆకారంతో ఒక జన్మనిచ్చింది. అది పంది ఆకారంలో ఉన్నది. అది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారంగా ఇలా బర్రెకు పంది పిల్లలు పుడతాయి అనే రకంగా వచ్చింది. ఆ టైప్లో అందరూ గ్రామ ప్రజలు వింతగా చూస్తున్నారు. ఇది జన్యుపరమైన లోపమా లేకపోతే వింతగా పుట్టడం అనేది అర్థం కాకుండా ఉన్నది. దీన్ని పశు వైద్య అధికారులకు కూడా మేము ఇన్ఫార్మ్ చేశాము.